नमो वेंकटेशाय श्रीवार अनुग्रहंतो सकल प्रपंच मानवाल संक्षेम कोरकु धर्मगिरी श्री वेंकटेश्वर वेद विज्ञान पीठ में जरुगुतुन्नटुवंटि नक्षत्र सत्रयागं में वेदमात अनुग्रहिंचिनट्लुगा अथैतदमा वास्याय आज्यन्निर्वपति अनी अमावास्या तिथ्यभिमान देवतकु इष्टिनि मनं जरुपुकोबोतुन्नां। ఎలాగైతే మొదటి పక్షం అంటే కృత్తిక దగ్గర నుంచి విశాఖ వరకు ఉన్నటువంటి 14 నక్షత్ర యాగములు చేసుకున్న తర్వాత పౌర్ణమాసి తిథి అభిమాన దేవతకు యాగం చేసుకున్నామో, అదేవిధంగా అనురాధ దగ్గర నుంచి భరణి వరకు ఉన్నటువంటి 14 నక్షత్రములు, 14 అంటే అభిజిత్తుతో సహా 14 నక్షత్రములు ఆ నక్షత్రేష్ట పరిపూర్ణం చేసుకుని అథైతద అమావాస్యాయ ఆజ్య నిర్వపతి అని అమావాస్య తిథి అభిమాన దేవతకు యాగం చేసుకోబోతున్నాం। మామూలుగా విశేషం ఏమిటి అంటే ఏ దేవతకైనా ఒక నిర్దిష్టమైనటువంటి హవిస్సు ఉంటుంది। ఇక్కడ అమావాస్య తిథికి హవిస్సు ఏమిటి అంటే ఆజ్యమే। ఎందుకంటే ఆజ్యం అనేటటువంటిది పరిపూర్ణంగా మన యొక్క కోరికలన్నీ కూడాను సిద్ధింపజేస్తుంది కాబట్టి సమస్తమైనటువంటి ధార్మికమైన కోరికలు తీరాలి అంటే అమావాస్య తిథి అభిమాన దేవతకు ఆజ్యాన్ని హవిస్సుగా సమర్పించాలి అని వేదమాత అనుగ్రహిస్తోంది। అథైతద అమావాస్యాయ ఆజ్యం నిర్వపతి కామో వా అమావాస్య కామ ఆజ్యం కామేనైవ కామగుం సమర్థయతి క్షిప్రమేనగుం సకామ ఉపనమతి యేన కామేన యజతే। ఇటువంటి ఈ యాగం చేస్తూ యజమాని ఎటువంటి కోరికలు అయితే ధార్మికంగా కోరుకుంటారో అవన్నీ కూడా పరిపూర్ణములవుతాయి ఈ అమావాస్య తిథి అభిమాన దేవతకు ఆజ్యమనే హవిస్సును సమర్పించడం ద్వారా। కాబట్టి అటువంటి యాగాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం। అలాగే ఈ యాగంతో నక్షత్రములన్నీ కూడాను పూర్తైనట్లు, రేపటి నుంచి చంద్రుడికి అహోరాత్రములకు ఉషఃకాలానికి నక్షత్ర సామాన్యానికి సూర్యభగవానుడికి దేవమాత అయినటువంటి అదితికి చిట్ట చివరిది విష్ణువుకి యజ్ఞవై విష్ణు అని విష్ణుదేవతాకమైనటువంటి విష్ణువే యజ్ఞం। యజ్ఞము అంటే యజదేవ పూజాయామని, ఎవరిని పూజించాలి అంటే విష్ణువుని పూజించాలి। విష్ణువుని ఎందుకు పూజించాలి అంటే విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి భగవత్ స్వరూపం, వ్యాప్నోతీతి విష్ణు। కాబట్టి యజ్ఞవై విష్ణు యజ్ఞ ఏవాన్ తతః ప్రతిష్ఠతి అంతతః యజ్ఞే ఏవ ప్రతిష్ఠతి। సర్వము కూడా యజ్ఞమయం కావాలి కాబట్టి యజ్ఞమయమైనట్లయితే యజ్ఞములు అనేటటువంటివి లోక కళ్యాణ హేతువులు కనుక తద్వారా యజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ విష్ణు భగవానుని మనం ఆ పూజించేటటువంటి చిట్ట చివరి యాగంతో నక్షత్ర సత్ర యాగం అనేటటువంటివి పరిపూర్ణమవుతుంది। కాబట్టి ఇప్పుడు అమావాస్య తిథి అభిమాన దేవతను కూర్చినటువంటి అమావాస్యేష్టి ఆజ్య హవిష్కం అంటే మామూలుగా ప్రతి యాగంలో ఉన్నటువంటి సంచార దేవతలు అని అగ్ని అనుమతి అనేటువంటి ఉభయ దేవతలు కూడా ఉంటారు। ఆగ్నేయం అష్టాకపాలం పురోడాశం అమావాస్య తిథిమాన్ దేవతకేమో ఆజ్యము, తర్వాత రెండవ సంచార దేవత అనుమతి చేయచ్చరు అని మూడు హవిస్సులతో యాగం జరుగుతుంది। సకల విధములైనటువంటి ధార్మికమైన కోరికలు తీరి ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి శ్రీవారి అనుగ్రహంతో అని ప్రార్థన చేస్తూ ఇష్టి కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నాం। ओम नमो वेंकटेशाय రామగోపాలాప్తవార్వే బృహస్పత సవసాత్రకాఠకనాచికేతకాఠకోక్తిమోత్రోద్భుజ రామగోపాలాప్తవార్వే బృహస్పతి సవసాత్రకాఠకనాచికేతకాఠకోక్తిమోత్రోద్భుజ మమోపాత్రితక్షేద్వారా శ్రీ పరమేశ్వర దిశ శివరేశ్వరీత్యర్థం
Yeah.
ब्रूहि अनुनोद्यानुमत विजग्न देवेषु मन्यताम् अग्निश्च हव्यवाहनो भवतां दासुषेमजो ृदेतमस्मेतमी ब्रह्मक्षत्रं
विद्यापतिर्विश्वकर्मा मनोगन्धर्वस्यर्थसामान्यप्सरसो ब्रह्मजोनामसहितं ब्रह्मक्षत्रं वा ददा इदं ब्रह्मक्षत्रं वा आदुस्मै स्वाहा ृत्यंगस्वस्वाहा ृतनाशुष्टम् ज्योतिष्मन्दीर्जनं पुरन्धिमग्निग्रस्मिष्टकृतमाहुवेमो ृतमहेग्निग्स्पृष्टकृतं भूर्भुवस्तु प्रजाग्रज्ञः प्रजाधामान्याट् सोमस्य प्रजाधामान्याग्रज्ञः प्रजाधामान्याट् प्रियाधामान्याट्मत्याः प्रियाधामान्याट् देवानामाद्यपानां प्रियाधामान्यक्षरग्नेन होतु कृच्छग्नेन होतु प्रियाधामान्यक्षत्स्वमहिमानमालिततामेज्याशकृणोतु सोऽध्वरा जातवेदादृशदामोऽहमस्मिष्टमग्नेऽभिकृत्पुनाः पन्थां प्रदिशनमिभाहि ज्योतिष्मध्येऽस्त्यदन्न आयोर्वौ षट्
ओं नमो वेंकटेशाय अमावास्या तिथ्यभिमान देवतको अमावास्येष्टि आज हविष्कमैनटुवंटि यागम दाने पूर्णाहुतितो परिपूर्ण चेसाम श्रीवार अनुग्रहंतो सकल प्रपंच प्रजल यొక్క धार्मिकमैनटुवंटि कोरिकलु तीराली అధార్మికమైనటువంటి ఆలోచనలు ఎవరూ చేయొద్దు చేయకూడదు ఎవరైనా చేసినప్పటికీ అధార్మికమైనటువంటి కోరికలు తీరకూడదు ధార్మికమైనటువంటి కోరికలే అందరికీ తీరాలి అని యాగం యొక్క ఫలితం అధార్మికమైనటువంటి కోరికల వల్ల ప్రపంచానికి హాని సంభవిస్తుంది ధార్మికమైనటువంటి కోరికల వల్ల ప్రపంచానికి సుఖం లభిస్తుంది కనుక ఎప్పుడు కూడా ధార్మికమైనటువంటి కోరికలే కోరుకోవాలి అటువంటి కోరికలు పరిపూర్ణం కావాలి అని యాగం ద్వారా యాగం యొక్క ఫలితాన్ని వేద పురుషుడు అనుగ్రహించాడు కాబట్టి అటువంటి ఆ అమావాస్య తిథ్యభిమాన దేవతాకమైనటువంటి యాగంలోని మహామంత్రముల ద్వారా పండితులందరూ ఆశీర్వచనాన్ని అనుగ్రహిస్తారు ఓం నివేశనే సంగమనే వసూనాం విశ్వారూపాని వసూన్యావేశయంతి సహస్రపోషకం సుభగాధరా నాసానాగన్వర్చసా సంవిధానా యత్తే దేవాద దర్భాగధే యమమావాస్యే సంవసంతో మహిత్వా సానా యజ్ఞం విబ్రహే విశ్వవారే రయన్నోధే సుభగే సువీరం అఖైతనమావాస్యాయ ఆజ్యం నిర్వపతి కామో వా అమావాస్యా కామ ఆజ్యం కామే నైవ కామం సమర్థయతి క్షిప్రమేణ కంసకామోపనమతి ఏన కామేన యుజతే సోత్ర జుహోతి అమావాస్యాయై స్వాహ కామాయ స్వాహ గత్యై స్వాహేతి చంద్రమా వా అకామయతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం